ఎస్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే కనుక మనం 1-to-1 రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో వై ద నీడ్ ఆఫ్ 1-to-1 రిలేషన్షిప్? ఇఫ్ దేర్ ఇస్ ఎ 1-to-1 రిలేషన్షిప్, వాట్స్ ద టర్న్ అరౌండ్ వి నీడ్ టు డూ? సో అక్కడ మనం టర్న్ అరౌండ్ ఏం చేసామంటే మ్యాచ్ చేసుకున్నాం. వై? బికాస్ మనకి రియల్ టైంలో ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైన్ టూ టేబుల్స్ యాజ్ అ 1-to-1 రిలేషన్షిప్, సో దట్ వీ కెన్ మెర్జ్ ఇన్ టు సింగిల్ టేబుల్, సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ మెమరీ కన్సంప్షన్. సో దట్ అది చూసాము. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదు దయచేసి ఆ వీడియో చూడండి. సో టుడే వీడియోస్ ఆల్ అబౌట్ 1-to-many అండ్ many-to-1 రిలేషన్షిప్ ఇన్ పవర్ బిఐ. సో సో దిస్ ద మోస్ట్లీ యూజ్డ్ రిలేషన్షిప్ ఇన్ పవర్ బిఐ గైస్, నథింగ్ బట్ 1-to-many ఆర్ many-to-1. సో యాక్చువల్లీ బోత్ ఆర్ సేమ్. 1-to-many అండ్ many-to-1 బోత్ ఆర్ సేమ్, డిపెండ్స్ అప్ ఆన్ ద టేబుల్ విచ్ యూఆర్ టేకింగ్. సో ఎగ్జాంపుల్ టేబుల్ 1 అండ్ టేబుల్ 2, అజ్యూమ్ దట్. సో టేబుల్ 1 హ్యాస్ వన్ టేబుల్ హ్యాస్ మెనీ రిపీటెడ్ రోస్ ఇన్ టు సెకండ్ టేబుల్, దెన్ ఇట్ ఇస్ నథింగ్ 1-to-many. సపోజ్ వెన్ యూ కమ్ టు టేబుల్ 2 టు టేబుల్ 1, ఇట్ ఇస్ many-to-1. సో దట్ మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేస్తే కనుక ఇది కన్ఫర్మ్ క్లియర్గా అర్థమవుతుంది మనకి. సో దిస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ పవర్ బిఐ, మోస్ట్లీ కరెక్ట్ గైస్. ఇన్ వన్ టేబుల్ హ్యావింగ్ యూనిక్ వాల్యూస్, అదర్ టేబుల్ హ్యావింగ్ డూప్లికేట్ వాల్యూస్ విత్ రిఫరెన్స్ టు ఫస్ట్ టేబుల్, లైక్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ గైస్. సో మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాము రిగార్డింగ్ రిలేషన్షిప్, వై రిలేషన్షిప్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని. సో ఆ టేబుల్ ఆ వీడియోలో మనం బాగా డిస్కస్ చేసాం గైస్ అబౌట్ 1-to-many అండ్ many-to-1. ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూస్తున్నాము. సో చూద్దాం దానికి. ఎగ్జాంపుల్ స్టూడెంట్ అండ్ స్టూడెంట్ కోర్స్ ఎన్రోల్మెంట్. ఎస్ గైస్, దీని గురించి ఒక సింపుల్గా ఎక్సెల్ టేబుల్లో క్రియేట్ చేశాను నేను. సో దాని గురించి డిస్కస్ చేద్దాం వితౌట్ ఎనీ లేట్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక. ఎస్, సో ఇక్కడ మనకి ఎక్సెల్ షీట్లో కనుక గైస్, ఎస్ ఇక్కడ నేను 3 టేబుల్స్ క్రియేట్ చేశాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ వన్ గైస్. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ గైస్, అండ్ వాళ్ళ జస్ట్ ఒక రోల్ నెంబర్ అనుకోండి, అండ్ స్టూడెంట్ నేమ్ కరస్పాండింగ్ రోల్ నెంబర్ అండ్ కరస్పాండింగ్ నేమ్. ఓకే, అండ్ ఇక్కడ నేను స్టూడెంట్ కోర్స్ అనేది ఇంకో టేబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ కోర్స్ ఐడి అనేది ఇక్కడ ప్రైమరీ కీ గైస్, అండ్ కోర్స్ నేమ్ లైక్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ ఈటీఎల్ ఎస్ఎస్ఎస్ఆర్ సిక్వల్ సర్వర్. ఓకే, ఇప్పుడు మనకి ఆ కోర్స్ని ఏ స్టూడెంట్ అనేది తీసుకుంటున్నారనేది మనం థర్డ్ టేబుల్లో డీటెయిల్స్ క్రియేట్ చేసాము. ఇక్కడ జస్ట్ నేను ఒక నెంబర్సే ఇచ్చేసాను రెస్పెక్టివ్ ఆఫ్. సో నాకు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, సో దట్ నేను నెంబర్సే పెట్టుకున్నాను ఇక్కడ. వై? బికాస్ నేను ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. మీరు ఫ్యాక్ట్ టేబుల్స్ ఇస్ మళ్ళీ గ్లాన్స్ చెప్తున్నా, ఫ్యాక్ట్ టేబుల్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ డేటా. సో ఇక్కడ నెంబర్సే ఉంటాయి. ఇక్కడ వెల్కమ్ టు ఈ రెండు టేబుల్స్ వచ్చారు డైమెన్షన్ టేబుల్స్, నథింగ్ బట్ హియర్ డీటెయిల్ డేటా ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్, స్టూడెంట్ కోర్స్ అండ్ స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్ త్రీ టేబుల్స్ ఉన్నాయి. సో మన ఈ 3 టేబుల్స్ వితౌట్ ఎనీ లేట్ వీఆర్ లోడింగ్ ఇట్ అవర్ పవర్ బిఐ డెస్క్టాప్ గైస్. సో ముందు క్లోజ్ చేయాలి మనం. సో ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్లో మనం యా ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ గైస్. సో స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ ఎక్సెల్ఎక్స్ అనేది. సో ఇది ఈ ఎక్సెల్ షీట్ని మనం లోడ్ చేస్తున్నాము. సో మీరు చూస్తే కనుక మనకి 3 టేబుల్స్ గైస్. సో స్టూడెంట్ కోర్స్, స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, సో ఈ 2 టేబుల్స్ ఈ 3 టేబుల్స్ మనం లోడ్ చేస్తే కనుక యాజ్ మనం ఎప్పటి నుంచి చెప్పుకున్న పవర్ బిఐ ఈస్ వెరీ స్మార్ట్ ఇనఫ్ టూల్ గైస్. సో బై డిఫాల్ట్ మీరు ఎప్పుడైతే లోడ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా అది రిలేషన్షిప్ని డిటెక్ట్ చేసి సో అది చెప్తుంది మనం. ఇప్పుడు చూస్తే కనుక ఎస్ లోడింగ్ గైస్. సో ఇప్పుడు చూస్తే కనుక మీరు మోడల్ ట్యాబ్కి వెళ్తే కనుక హోల్డ్ ఆన్ గైస్. ఎస్ చెప్పాం కదా పవర్ బిఐ ఈస్ వెరీ స్మార్ట్ ఇనఫ్. సో 1-to-many రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్, ఓన్లీ 1 ఫ్యాక్ట్ టేబుల్ ఇస్ సరౌండెడ్ బై 2 డైమెన్షన్ టేబుల్. దిస్ ఇస్ నథింగ్ బట్ స్టార్ స్కీమా గైస్. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ స్టార్ స్కీమా. ఇక్కడ ఒక ఇది మిడిల్లో ఉన్నది ఫ్యాక్ట్ టేబుల్ అండ్ దీస్ టూ ఆర్ డైమెన్షన్ టేబుల్స్. సో స్టూడెంట్ డీటెయిల్ అండ్ స్టూడెంట్ కోర్స్, సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఫ్యాక్ట్ టేబుల్స్ సరౌండెడ్ బై 2 డైమెన్షన్ టేబుల్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ స్టార్ స్కీమా గైస్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు మీరు చూస్తే కనుక 1-to-many. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక రిలేషన్షిప్ మీకు అర్థమవుతుంది. సో many-to-1. వై? బికాస్ ఇక్కడ వై many-to-1 ఎందుకు అన్నామంటే స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్ హ్యాస్ many-to-1. స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్ మెనీ కోర్స్ ఐడీస్ హ్యాస్ ఇన్ టు 1 కోర్స్ ఐడి, నథింగ్ బట్ ఇక్కడ కోర్స్ ఐడి అనేది డూప్లికేట్ అయిపోయింది. సో ఇక్కడ కోర్స్ ఐడి అనేది యూనిక్ అయింది. సో మెనీ కోర్స్ ఐడి ఇన్ టు 1 కోర్స్ ఐడి. ఇక్కడ సిమిలర్గా చెప్పాలంటే మీకు ఇక్కడ మెనీ స్టూడెంట్ ఐడి ఇంటూ
వన్ స్టూడెంట్ ఐడి. ఇక స్టూడెంట్ అనేది ప్రైమరీకి, ఇక స్టూడెంట్ ఐడి అనేది ఫారెన్కి. ఇక స్టూడెంట్ ఐడి యూనిక్గా ఉంది, ఇక స్టూడెంట్ ఐడి అనేది డూప్లికేట్ అయింది. వై బికాస్ ఇక స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఎస్ చూసారు ఇక్కడ. వై బికాస్ ఒక స్టూడెంట్ అనేది మల్టిపుల్ కోర్సెస్ తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ గైస్ ఒక స్టూడెంట్ని పవర్ బ్యాక్ కోర్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తే కనుక, సో ఇక్కడ ఒక స్టూడెంట్ పవర్ బ్యాక్ కోర్స్ నేర్చుకోవచ్చు, ఒక స్టూడెంట్ ఈటీఎల్ నేర్చుకోవచ్చు. ఐ మీన్ ఒకే స్టూడెంట్ అంటే ఈ మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. సో దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ కదా, సో నథింగ్ బట్ వన్ స్టూడెంట్ కెన్ లెర్న్ మెనీ కోర్సెస్, దట్ ఈస్ వన్ టు మెనీ. సిమిలర్లీ గైస్, సో ఎస్ సిమిలర్లీ ఇక్కడ మనం తీసుకున్నాము. సో నథింగ్ బట్ గైస్ వన్ టు మెనీ ఆర్ మెనీ టు వన్ ఇస్ బోత్ ఆర్ డిపెండ్స్ ఆన్ టేబుల్ విచ్ యూ ఆర్ టేకింగ్. సపోజ్ ఇక్కడ నేను రిలేషన్షిప్లో మార్చుకోగలను, సో నథింగ్ విల్ చేంజ్ ఫర్ మీ. సో ఇక్కడ స్టూడెంట్ కోర్స్, యా డీటెయిల్స్ ఉన్నాం కదా, స్టూడెంట్ కోర్స్ తీసుకుంటాను. ఇక్కడ స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్ తీసుకుంటాము. చూసారు ఇక్కడ వన్ టు మెనీ అయింది. ఇందాక మన మెనీ టు వన్ అనేది వన్ టు మెనీ అయింది, బట్ నథింగ్ విల్ గెట్ చేంజ్ గైస్. సో మన జస్ట్ మన టేబుల్ని మనం ఎలా రీడ్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. నథింగ్ బట్ వన్ టు మెనీ, మెనీ టు వన్ బోత్ ఆర్ సేమ్ గైస్, డోంట్ గెట్ కన్ఫ్యూజన్ దట్ వన్. ద కాన్సెప్ట్ మీకు ఏదో అర్థం అవ్వాలంటే, స్టార్ స్కీమా డైమెన్షన్ టేబుల్స్ ఆర్ సరౌండెడ్ బై వన్ సింగిల్ ఫ్యాక్ట్ టేబుల్. ఫ్యాక్ట్ టేబుల్స్ నథింగ్ బట్ హ్యావింగ్ నెంబర్ డేటా, సో ఇట్స్ నాట్ హ్యావింగ్ ఎనీ స్ట్రింగ్ డేటా. బట్ డైమెన్షన్ టేబుల్ స్ట్రింగ్ డేటా, నథింగ్ బట్ డీటెయిల్ డేటా ఉంటుంది. సో ఇక్కడ ఫారెన్ కేస్ ఉంటాయి, ఇక్కడ ప్రైమరీ కేస్ ఉంటాయి. నథింగ్ బట్ ఈ ప్రైమరీకి ఫారెన్ కేస్ అనేది మనం రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తాము. సో ఇది కానీ ఇది అర్థం కావాలి కదా గైస్, ఇదే వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూస్తే స్లాష్ అండ్ డాష్ డేటా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్టూడెంట్ కోర్స్, మన స్టూడెంట్ డీటెయిల్స్ ట్యాబ్లో చేసుకుని ఒక స్టూడెంట్ నేమ్ తీసుకుందాం. ఈ స్టూడెంట్ నేమ్ ఏ కోర్స్ తీసుకుంటున్నారో అని తెలుసుకుని సరిపోతుంది కదా మనకి కోర్స్ నేమ్. దేర్ యూ గో. సో ఇక్కడ కోర్స్ నేమ్ మీరు చూస్తే కనుక ఇక్కడ, యా ఇక్కడ, యా ఇక్కడ రామ్ అనే వ్యక్తి టూ కోర్స్ నేర్చుకుంటున్నారు, ఈటీఎల్ అండ్ ఎస్ఎస్ఐఎస్. సో ఈ మైక్ అనే వ్యక్తి సీక్వల్ సర్వర్ అండ్ సారీ టూ కోర్సెస్ నేర్చుకుంటున్నారు. సో నథింగ్ బట్ ఇక్కడ వన్ స్టూడెంట్ క్యాన్ లెర్న్ మల్టిపుల్ కోర్సెస్, బట్ సేమ్ వే మల్టిపుల్ కోర్సెస్ క్యాన్ లెర్న్ బై వన్ స్టూడెంట్ ఆబ్వియస్లీ. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద థింగ్ విచ్ యూఆర్ టేకింగ్ గైస్. సో వన్ టు మెనీ అండ్ మెనీ టు వన్ బోత్ ఆర్ సేమ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ వీ ఆర్ డెవలపింగ్ ఇన్ టు పవర్ బిఐ రిపోర్ట్స్. సో ఇది మ్యాక్సిమమ్ ద మోస్ట్ యూజ్డ్ స్కీమా ఈస్ స్టార్ స్కీమా గైస్. సో మనం పర్ఫార్మెన్స్ కైండ్ ఆఫ్ వ్యూ అయినా ఎనీథింగ్ మనం రియల్ టైంలో యూస్ చేసేది మ్యాక్సిమం స్టార్ స్కీమా యూస్ చేస్తాం. కొన్ని కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి మనం స్నోఫ్లేక్ స్కీమా యూస్ చేస్తాం. సో స్నోఫ్లేక్ స్కీమా గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో మన ఎజెండా ఏంటంటే వన్ టు మెనీ, మెనీ టు వన్. సో ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ద కాన్సెప్ట్ గైస్. సో మీరు కూడా శాంపుల్ డేటా సెట్ తీసుకొని చేస్తూ ఉండండి, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. ఎక్సెల్ షీటో సీక్వల్ సర్వరో మీరు ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు, విల్ గెట్ అన్ ఐడియా గైస్. సో దిస్ ఇయర్ ఐ మీనింగ్ ద వీడియో. ఇఫ్ యూ ఎనీ డౌట్స్ కైండ్లీ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. ఐమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. దిస్ ఇస్ ఇమ్రాన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.